బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్లో యువతి కిడ్నాప్ కలకలం రేపుతుంది. అయితే కిడ్నాప్ జరగడంతో స్థానికులు 100కు డయల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే వెంటాడి వాహనాన్ని పట్టుకున్నా సరే యువతి వాహనంలో కనిపించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి, రాజేంద్ర నగర్లో యువతి కిడ్నాప్ అయినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజేంద్ర. హైదరాబాద్ శివారు ప్రాంతాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయా అనే ఒక విషయం మనకు వస్తే మాత్రం అది నిజమే అనిపిస్తుంది. ఈ యొక్క నిర్మానుషమైన ప్రాంతాలను అడ్డంగా చేసుకున్నటువంటి ఈ యొక్క కామాందులు, నేరస్తులు, దుండగులు ఈ యొక్క ఒంటరిగా ఉన్నటువంటి మహిళను టార్గెట్ గా చేస్తూ వారిపై అఘాత్యానికి పాల్పడుతున్నారు. అత్యాచారం చేయడంతో కాకుండా వారిపై అతి దారుణంగా హత్య చేయడం వరుసగా 2 ఘటనలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రియాంక రెడ్డి హత్య, అత్యాచారం హత్య తర్వాత మరో మహిళ హత్య తర్వాత అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ గురైందని చెప్పేసి అంటూ ఒక ఆటో డ్రైవర్ 100కు ఫోన్ చేసి ఒక సమాచారం పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఎప్పుడైతే 100కు కాల్ పోయిందో అప్పుడే వెంటనే అప్రమత్తమైనటువంటి ఈ యొక్క మైలారదేవిపల్లి, రాజేంద్ర నగర్ ఆర్జీఐ పోలీసులు, దాని తర్వాత శంషాబాద్ రూరల్ పోలీసులు అప్రమత్తమై 4 దారుల్లో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఒక్కసారిగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి ఈ యొక్క శంషాబాద్ వైపు వస్తున్నటువంటి ప్రతి వాహనానికి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఎయిర్పోర్ట్ వైపు దూసుకెళ్తున్నటువంటి ఒక మారుతి వ్యాన్ ని పట్టుకున్నటువంటి ఈ యొక్క పోలీసులు వెంటనే అందులో ఉన్నటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకుని మైలారదేవిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ముగ్గురిని విచారించిన తర్వాత ఆ ముగ్గురు కూడా ఈ యొక్క హోల్ సిటీ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే ఆ ముగ్గురు ఎప్పుడైతే ఒక వ్యాన్ ను కనుగొన్నటువంటి పోలీసులు ఈ యొక్క వ్యాన్ లో ముగ్గురు ఉన్నారు, దాంతో వ్యాన్ లో మాత్రం మహిళ లేదు. అయితే ఎవరైతే ఈ యొక్క ఆటో డ్రైవర్ 100కు ఫోన్ చేసి ఒక మహిళను పట్టుకొని గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు బలవంతంగా ఒక మారుతి హోమ్ లో తీసుకెళ్తున్నారు, కిడ్నాప్ కు గురైందని చెప్పేసి సమాచారం అందించినటువంటి ఒక పోలీసులకు ఆ యొక్క మహిళ కనిపించకపోవడంతో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ముగ్గురిని కూడా ఈ యొక్క మైలారదేవిపల్లి పోలీసులకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే రాత్రి తెల్లవారుజామున 4 గంటల వరకు వాళ్ళని విచారించినటువంటి పోలీసులు ఆ యొక్క కాల్ ఫేక్ కాల్ గా గుర్తించారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు అసలు ఎవరు, దాని తర్వాత ఈ ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్లారని చెప్పేసి మొత్తం కూపీ లాగితే వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా స్వీకరించారు, పూర్తి మొత్తం కూడా క్లూస్ కూడా వాళ్ళు చేపట్టారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరో బంధువులు దుబాయ్ వెళ్తున్నటువంటి క్రమంలో వారిని సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళినట్టు కూడా వారికి ఆధారాలు సేకరించాయి. ఈ యొక్క ఆటో డ్రైవర్ ని ప్రశ్నించినటువంటి ఈ యొక్క పోలీసులు ఖచ్చితంగా నేను ఈ ముగ్గురు వ్యక్తులు మహిళను తీసుకెళ్తున్నట్టుగా చూశానని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడు, దాని తర్వాత మధ్యమత్తులో ఏం చెప్పాడో తెలియదని చెప్పేసి అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆటో డ్రైవర్ పొరపడ్డాడు, అసలు అందులో మహిళ లేదు, ముగ్గురు కూడా కొంచెం ర్యాష్ గా డ్రైవ్ చేయడంతో అనుమానం వచ్చి 100కు కాల్ చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు రాజేంద్ర. Great, thank you Venkat. For more updates please subscribe 99TV Telugu.